మనకున్న మిడిల్ క్లాస్ లైఫ్కి కంటికి నచ్చిన వస్తువులే మన ఇంటికి రావు. అలాంటిది మనసుకు నచ్చిన అమ్మాయి ఎలా వస్తుంది? హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు ముందుగా డెమో వీడియో అనేది చూసారు కదా, సో అది మీ సింగిల్ ఫోటోతో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్తాను. సో మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండింగ్ వరకు అయితే చూసి వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ పెట్టి, సో నెక్స్ట్ ఈ వీడియో ఏం చేయాలో కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అయితే కొట్టండి. సో ఎడిటింగ్ చేసుకోవాలంటే కింద నేను ఇచ్చిన 2 ప్రెజర్స్ అయితే ఎలెక్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఫాంట్ లింక్ ఇస్తే అది డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఎలెక్ట్ మోషన్ యాప్ అనేది మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి 2 పైన కానొస్తాయి. సో ఫస్ట్ మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని టెక్స్ట్కి యానిమేషన్ చేద్దాం. సో మీకు టెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది. సో నేను ఫాంట్ ఇచ్చా మీకు కింద డిస్క్రిప్షన్లో. సో మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా దీనికైతే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం దీనికి ఒక యానిమేషన్ అనేది చేద్దాం. సో ఫస్ట్ దీన్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి, యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ పైన సెర్చ్లో ఫేడ్ ఇన్ అవుట్ అని టైప్ చేసుకోండి. సో నేను మీకు కింద టెక్స్ట్ది యానిమేషన్ అని ఒకటి ఇస్తా, వేరే అది ఇస్తా. సో కానీ మీకు సింపుల్గా చూపించడానికి అయితే నేను ఇప్పుడు ఇదైతే యాడ్ చేస్తాను. సో ఫేడ్ ఇన్ అవుట్ అనేసి చాలా బాగా అయితే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మీరు కాపీ చేసుకోండి. సో నేను డిస్క్రిప్షన్లో నెక్స్ట్ లెవెల్ ప్రెజెంట్ అయితే ఇస్తా యానిమేషన్ది. సో చాలా బాగుంటుంది అది కూడా. సో మీరు అది యూజ్ చేసుకోండి. నేను మీకు ఓన్లీ సింపుల్ మెథడ్లో చెప్పడానికి ఈ విధంగా ట్రై చేసాను. అది కూడా ఇలాగనే సేవ్ చేసుకోవచ్చు, సింపుల్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం టెక్స్ట్కి యానిమేషన్ చేసిన తర్వాత సో ఫాంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో మీకు ఒకవేళ ఫాంట్ రాకపోతే సింపుల్గానే యాడ్ చేసుకోవచ్చు. సో మన రీసెంట్ వీడియోస్లో కూడా ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తూ ఉంటాను. సో ఈ విధంగా మీరు ప్రతిదానికి పేస్ట్ అనేది చేసిన తర్వాత మీ యొక్క ఫోటో అనేది ఒకటి యాడ్ చేసుకోండి. సో సపోజ్ నేను చూపించడానికి మీకు ఒక ఫోటో, ఈ ఫోటో అనేది యాడ్ చేస్తున్నా బనీ అన్నది. సో ఇప్పుడు దీన్ని మీరు డిలీట్ ఆప్షన్ పక్కన 3 డాట్స్ ఉంటే దాన్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని ఎండింగ్ వరకు జరుపుకోండి. జరుపుకున్న తర్వాత బ్యాక్కి వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళేసి బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఎండింగ్కి వెళ్ళండి. మన ఫోటో అనేది యాడ్ చేసాం కదా, ఫోటోని క్లిక్ చేసుకుని ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది, ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది, ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సో దీన్ని నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. సో ఒకసారి చూసుకోండి మీకు యానిమేషన్ అనేది ఎలా వచ్చిందో, చాలా బాగా అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయింది కదా. సో ఒకసారి చూసుకుంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి ఫోటో కానీ ఇదంతా. ఇప్పుడు మీరు ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో క్వాలిటీ పక్కన యారో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఫుల్ హెచ్డి పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబింగ్ గైస్.